హాయ్ గైస్, సో ఈరోజు నేను గోపితో డిస్కస్ చేశాను. మొన్న అతను అడిగాను, మామ చాలామంది కొన్ని వీడియోస్ చూశాను, దాంట్లో ఏం చెప్పారంటే ఏదైనా ఇన్కమ్ వస్తుంటే దాన్ని 3 పార్ట్స్గా డివైడ్ చేయి. అవరేజ్గా రకరకాల ఫిలాసఫీస్ ఉన్నాయి. వన్ ఆఫ్ ద రీసల్ ఈజ్ సేవ్ మనీ సెక్షన్ ఒక ఒక బకెట్, ఇంకోటి ఇన్వెస్ట్మెంట్ బకెట్, ఎక్స్పెన్స్ బకెట్ అని డివైడ్ చేయి అని చెప్పారు. దాంట్లో ఇప్పుడు ఎక్స్పెన్స్ ఇన్వెస్ట్మెంట్ బకెట్లో ఏదైతే పెడతామో అది మనకు డబ్బు ఇవ్వాలి, లాంగ్ టర్మ్ కానీ షార్ట్ టర్మ్ కానీ. లేదా ఇన్వెస్ట్మెంట్ బకెట్లో బిజినెస్ పెట్టుకుంటూ కూడా అది పెట్టుకో అనుకుంటే, ఇప్పుడు మనకి అన్నీ అక్కడికి ఒక 1000 రూపాయలతో పెడితే డబ్బు ఇక్కడ వస్తుంది. ఇంకా బ్యాంకులో లోన్లు పెట్టడం, మ్యూచువల్ ఫండ్ పెట్టడం, స్టాక్లు పెట్టుకోవడం ఇవన్నీ నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఇట్స్ అగైన్ ముస్లిం రిలీజియన్ ఫిలాసఫీకి అపోజిట్. సో ఐఎమ్ లుకింగ్ ఫర్ సంథింగ్ ఆల్టర్నేట్ ఏదైనా ఉందా అని అప్పుడు మావాడితో డిస్కస్ చేశాను. చేస్తే రకరకాల ఐడియాలు చెప్పాము. ఒకటి ఫామ్ ల్యాండ్ తీసుకొని షేర్ చేసుకోవడం, డిస్కస్ చేయడము అని. సో దట్ నాట్ షూర్ ఎలా ఉంది ఏంటి అని. దాంట్లో కొన్ని అంటే ఓనర్షిప్ ట్రాన్స్ఫరింగ్లో ఇంకా బయింగ్ ల్యాండ్లో కొంచెం లిటిగేషన్స్ ఉన్నాయి, అదొకటి. ఇంకోటి డిస్కస్ చేశాను బుకింగ్ క్లబ్ గురించి. బుకింగ్ క్లబ్ ట్రాన్స్క్రిప్షన్ ఫ్రమ్ ఇంగ్లీష్ వీడియో లెసన్స్ అండ్ ఇంగ్లీష్ బుక్స్ టు తెలుగు ట్రాన్స్లేట్ చేయాలి. దానికోసం సీనియర్ పీపుల్ ఎతికాము. సీనియర్ పీపుల్ ఎతికేటప్పుడు ఆలోచించాం, సమ్ రిచ్ పీపుల్ ఎవరైతే విలేజ్ హోమ్లో ఉంటారో వాళ్ళైతే బెటర్ అనిపించింది. సో దట్స్ ఇట్.